ఉండాలా? ఒకడొకడు మాట్లాడుతున్నాడు, ఒక ఆయన పెద్ద మంచి మా నొచ్చా అన్నాడు. 10 నెలలనే తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలిసిందని. ఏం కోల్పోయిందా? మా ఆడబిడ్డలకి ఇవ్వాలా స్వేచ్ఛ వచ్చింది 15 ఏళ్ల తర్వాత. సంఘాలలో ముందుకు వచ్చారు. మేము ఇవ్వాల ఆడబిడ్డలు కోటీశ్వరులను చేయాలనుకున్నాం. దాదాపుగా ఈ సంవత్సరంలో 34,000 కోట్ల రూపాయలు సంఘాలకు సహకారం అందించాలని ఇవాళ మేము అనుకున్నాం. ఆడబిడ్డలకు అదానీ అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవాళ మా ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళని పారిశ్రామిక వేత్తలను చేసి కోటీశ్వరులను చేయాలనుకున్నాం. ఇవాళ ఇదే కాదు, మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోవాలన్నా, దైవ దర్శనానికి పోవాలన్నా ఇంటి ఆయన అడిగితే దసరా కడితే దీపావళి అనేటోడు, దీపావళి కడితే సంక్రాంతి అనేటోడు, సంక్రాంతికి అంతే ఉగాది అనేటోడు, ఉగాదికి అడిగితే ఈ సంవత్సరం ఎందుకులే అనేటోడు. కానీ ఇవాళ ఇక్కడ వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చారు. అక్క ఎవరైనా బస్సు ఎక్కితే ఒక్క పైస ఎవరైనా అడుగుతుర్రా, అడుగుతుర్రా? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,10,000,000 మంది ఆడబిడ్డలు 3,700 కోట్ల రూపాయలు 11 నెలల మా పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు పెట్టి ఈరోజు మా ఆడబిడ్డలు స్వేచ్ఛగా ఇంటైన పనికి వచ్చే లోప అమ్మగారింటికి పోయి అమ్మని చూసి వెనక్కి వచ్చేటంత వెసులుబాటు ఈరోజు మన ప్రభుత్వంలో వచ్చింది. ఇవాళ అట్లా అదే కాదు, రూపాయి కూడబెడితే మోడీ వచ్చి ఎత్తుకుపోతున్నాడు. 1200 సిలిండర్ అయింది. ఆయల్లో సోనియమ్మ ఆడబిడ్డల కట్టెలు పోయి కష్టాలు, కన్నీళ్ళ పొగతో ఊపిరితిత్తుల్లో పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డలకు సిలిండర్ గ్యాస్ పోయిచ్చి 400 రూపాయలకే సోనియమ్మ సిలిండర్ ఇచ్చింది. మోడీ వచ్చి 1200 చేసింది. మరి ఆడబిడ్డల కష్టాలు చూసి ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆడబిడ్డలకు 500 రూపాయలకి ఇవాళ మనం సిలిండర్ ఇస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడైనా 500 రూపాయలకు బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ఇస్తుందా? ఒక్కసారి ఆలోచించేయండి అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, నేను కానీ పట్టి గారు కానీ పాదయాత్ర చేసేటప్పుడు చాలామంది పేదలు వచ్చి మీరు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు బాగానే ఉంది, కానీ మాకు భూమి లేదు, మేము ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా, ఫ్రిడ్జ్ పెట్టుకున్నా, టీవీ చూసినా మా కరెంటు బిల్లు పేలిపోతుంది, 2000 కట్టాల్సి వస్తుందని మా దృష్టికి తెచ్చారు. అందుకే ఆలోచన చేసినాం, సోనియమ్మ అనుమతి తీసుకున్నాం. మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలతోని ఇవాళ ప్రతి పేదవాడి ఇంట్లో 200 యూనిట్లు ఉచితంగా, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉందన్న సంగతి ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. ఆ పైసలు కూడా మా ఆడబిడ్డలకు మిగులుతున్నాయి. మా అక్కలు అందరికీ తెలుసు, ఇంటాయన చేతిలో నగదు ఉంటే బెల్ట్ షాప్ పోతాయి, మా ఆడబిడ్డల దగ్గర నగదు ఉంటే పిల్లలు బడిపోతారు. అవునా అక్క? ముందలంతా మా వాళ్ళు కూర్చున్నారా, వెనకాల అక్కలను అడగకుండా మీరంతా అడ్డం కూర్చుంటే ఎట్లనే? ఇవాళ నగదు ఇంటాయన చేతులుంటే ఊర్లూర్లో మంచినీళ్ళు దొరికినా దొరకకపోయినా కేసీఆర్ తెలిసిన బెల్ట్ షాపు దగ్గర పోతుంది ఆ నగదు. కానీ మన ప్రభుత్వంలో కరెంటు బిల్లులతో మిగిలిన నగదు, అదేవిధంగా సిలిండర్ల మిగిలిన నగదు, ఈరోజు సంఘాలకు నగదు 0 వడ్డీతో ఇచ్చిన నగదు మా ఆడబిడ్డల దగ్గర ఉంటే మా ఆడబిడ్డల నగదుతోని తమ బిడ్డల్ని బడికి పంపించి ప్రయోజకుల్ని చేస్తుండ్రు. ఇవాళ వాళ్ళ చేతిలో వెసులుబాటు ఉండాలి, ఆడబిడ్డ చేతిలో పెత్తనం ఉండాలి అని ఇవాళ మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతోళ్ళు ఉండరు, తాగుబోతోళ్ళు లేకపోతే ఆయన సంఘాన్ని కోల్పోతా అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు ఎవడని ఉన్నాడంటే ఆయన కేసీఆర్. ఈ వేదిక మీద నిక్కత్ జరీన్ ఉన్నది, ఆ అమ్మాయి బాక్సింగ్ కు ఛాంపియన్. ఈషా సింగ్ ఉన్నది, ఆ అమ్మాయి స్పోర్ట్స్ కు ఛాంపియన్. అదేవిధంగా దీప్తి అని వరంగల్ నుంచి పారామెడికల్లో కాంస్య పథకం తెస్తే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. వాళ్ళందరూ క్రీడలకు, సానియా మిర్జా టెన్నిస్ కు బ్రాండ్ అంబాసిడర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్క బ్రాండ్కు అంబాసిడర్లు. కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్కి అంబాసిడర్ అయ్యా? ఫుల్కో ఆఫ్కో బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక తాగుబోతుల సమూహంగా మార్చి ఊర్లూరులో బెల్ట్ షాపులు తెచ్చి మందులని మనుషుల్ని మందులో మత్తులో ముంచి ఆలోచన చెయ్యకుండా చేసి అధికారంలో కూర్చోవాలి అనుకున్నాడు. కానీ తెలివిగల తెలంగాణ ప్రజలు తేరుకున్నారు, దిమ్మ తిరిగే జవాబు ఇచ్చినారు. ఇవాళ ఆయన
అంటున్నాడు ఏం కోల్పోయిందో తెలిసిందని. ఏం కోల్పోలేదు కేసీఆర్ గారు, మీరు ఆ ఫామ్ హౌజుల్లో ఉండండి, కావాలంటే వైన్షాపైనా చెప్తా, కావలసినప్పుడల్లా సీసాలు నీకు అందిస్తూనే ఉంటాడు. ఆ బిల్లు కూడా నువ్వు కట్టకు, మా వాళ్ళు కడతారు, మా పిల్లలు కడతారు. నీ ఇంట్లో నలుగురు పదవులు కోల్పోయారు తప్ప తెలంగాణ సమాజం ఏం కోల్పోలే. నీ నౌకరి పోతే తెలంగాణ నిరుద్యోగ యువకులకు, నీ తండ్రి కొడుకుల నౌకరి ఊడగొడితే తెలంగాణ నిరుద్యోగ యువకులకు 10 నెలల 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఇందిరమ్మ ప్రభుత్వం. ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నా మంత్రివర్గ సహచరులదని నేను ఈ వేదిక మీద నుంచి గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఇవాళ నీకు నీ కొడుకు నీది నౌకరి ఊడగొడితే ఇవాళ 23 లక్షల రైతు కుటుంబాలకు 25 రోజుల్లో మా భట్టి గారి చేతుల మీద 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది నా తెలంగాణ, నా ప్రభుత్వం, నా సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో రైతులకు ఈరోజు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం.